క్రైస్తలారండి ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు భక్తిని గురించిన సెకండ్ సిరీస్ చేస్తున్నానండి. ఈరోజు మన అంశం ఏంటంటే భక్తికి టార్చ్ లైట్ వేద్దాం. ఓకేనా? భక్తిని వెలిగిద్దాము, భక్తికి టార్చ్ లైట్ వేద్దాము. ఎందుకంటే చాలా వరకు ప్రజలు వారి భక్తి ఎలా ఉంది అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అంటారు కదా చాలామంది, అక్కడి నుంచి కదలట్లేదు. ఎందుకంటే వాళ్ళ చీకట్లో ఉన్నారు కాబట్టి, ఎటు వెళ్ళాలో ఎక్కడ మార్గం ఉందో వారికి తెలియదు. అలా చిక్కులో ఉన్నారు కాబట్టి, చిక్కబడి పట్టబడి ఉన్నారు కాబట్టి వారిని టార్చ్ లైట్ వేసి బయటికి తీసుకొని వద్దామండి. ఓకేనా? ఎందుకు ఇలాంటి చిక్కులో ఉండిపోతున్నారు ప్రజలు, వాళ్ళ భక్తిలో ఎందుకు లోపం వస్తుంది, ఎందుకు చీకట్లో ఇరుక్కొని పోయారు, ఎందుకు వాళ్ళ జీవితానికి చీకటి ప్రాప్తించింది, చీకటిలోనికి వెళ్ళాల్సిన అవసరత ఏమొచ్చింది అనంటే, కారణం ఏంటో తెలుసా అండి? ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా, అంటే షాపింగ్కి వెళ్ళినా, లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఏదైనా విలేజెస్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినా, కొలీగ్స్తో వెళ్ళినా, వీరి భక్తి జీవితాన్ని ఆపివేస్తున్నారు. అంటే ఆ యొక్క భక్తి లైట్ని స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నారండి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు ఫోన్లని స్విచ్ ఆఫ్ చేయడం కానీ, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టడం కానీ, సైలెంట్లో పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇంకా ఇంపార్టెంట్ మీటింగ్ అనుకుంటే, ఇంపార్టెంట్ ఏదైనా అనుకుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారండి కదా. అలాగనే ఈ రోజులో చాలామంది జీవితంలో ఎందుకు వారి భక్తి చీకటిలోనికి వెళ్ళిపోతుంది, ఎందుకు వాళ్ళు ఆ యొక్క చీకటిలో ఉండాల్సింది వస్తుంది అని అంటే, ఎక్కడికి వెళ్ళినా చర్చ్ దాటితే, లేదంటే ప్రార్థన అయిపోయింది అనుకుంటే, ఆరాధన అయిపోయింది అనుకుంటే, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా, కొలీగ్స్తో వెళ్ళినా, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా, ఏం చేస్తున్నారంటే వీరి యొక్క భక్తి జీవితాన్ని, ఆ యొక్క వెలుగుని ఏం చేస్తున్నారు, పవర్ ఆఫ్ చేస్తున్నారు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారని. కాదంటారా ఫంక్షన్స్కి ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఇంకా పాత ఫ్రెండ్స్ని కలిసిపోయినా కూడా, విలేజెస్కి లేదంటే జర్నీ చేసినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, వీరేం చేస్తున్నారు, ఆ యొక్క పవర్ని ఆఫ్ చేసి పెడుతున్నారు. ఇంకా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, వీరిని ఎవరైనా ద్వేషించినా, ప్రేమించకుండగా, దయ చూపించకుండగా, కనికరం చూపించకుండగా ఏదైనా చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చిన్నదానికి పెద్దదానికి మాటి మాటికి పవర్ ఆఫ్ చేయడం. ఆ పవర్ ఆఫ్ చేసి ఏం చేస్తారంటే, చీకటిలోనికి వెళ్ళి, చింతపాటికి వెళ్ళి, అక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. అలసిపోయేంత వరకు పార్టీ చేసుకుంటూ ఉంటారు. మనం వెహికల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఏదైనా బస్సెస్ కానీ ఏదైనా వెహికల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, వాటికి లైట్స్ ఉంటాయండి. ఎందుకు లైట్స్ ఉంటాయి? నైట్ టైంలో ఆ బస్సు వెళ్తున్నప్పుడు ఆ లైట్ రోడ్డు పైన వాళ్ళకి మార్గం చూపిస్తూ ఉంటుందండి, ఆ వే చూపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, రూట్ ఎలా ఉంటుంది, ఏదైనా ఉన్నాయా, ఏదైనా ఆటంకములు వస్తున్నాయా, వెహికల్స్ ఏదైనా అడ్డుగా వస్తున్నాయా, యాక్సిడెంట్ అవుతుందా అని. అలాగనే ఈ యొక్క లోకము చీకటండి కదా. ఈ లోకము ఒక ఐగుప్తు. ఈ లోకము అపవాదికి అప్పగింపబడి ఉంది కాబట్టి, మనకు లైట్ ఉంటేనే, మన దేహంలో లైట్ ఉంటేనే, మనకు అంటుకొని లైట్ ఉంటేనే, మనం ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా ఎలాంటి యాక్సిడెంట్లు కావు, ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి ఆందోళన, ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి అశాంతి, ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఈ రోజుల్లో చీకటిని వెంట పెట్టుకొని వెళ్తున్నారు. ఆ చీకట్లో ఏం కనిపిస్తుంది అండి? ఎటు పోలేక అక్కడే ఉండాల్సిన వస్తుంది. అయ్యో భయంతో, చింతతో, అయ్యో భయము, ఏదైతుందో, ఏది అటాక్ చేస్తుందో, ఏది గుడ్డివారు తడువులాడుచున్నట్టుగా తడువులాడుతూ ఉంటారండి. దేవుడు అంటున్నాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడండి.
సువార్త అంటే ఎలా చేస్తారు? చీకటితోనా? చీకటి క్రియలతోనా? కాదండి. మీ దేహం అనే దేవుని ఆలయం వెలిగినప్పుడు, మీ యొక్క జీవితం వెలిగినప్పుడు, మీ యొక్క జీవితంతో, మీ యొక్క దేహంతో, మీ యొక్క వెలుగుతో అనేకులకు సువార్తను ప్రకటన చేస్తారు. మీ సాక్ష్యంతో అనేకులకు సువార్త ప్రకటన చేస్తారు. మీ యొక్క మంచి వైఖరితో, మీ యొక్క మంచి యాటిట్యూడ్తో, మీ దయతో, మీ కనికరంతో, మీ ప్రేమతో, మీ యొక్క నిరీక్షణతో, మీ యొక్క మంచి సత్క్రియలతో అనేకులకు సువార్తను చేస్తారండి. హల్లెలూయా. మీ క్షమాపణ, మీ యొక్క మంచి ఆత్మఫలములతో సువార్తను చేయాలండి. మనల్ని ద్వేషిస్తున్నప్పుడు కోపంతో ఆ యొక్క లైట్ని ఆఫ్ చేయడం కాదండి. మనకి మంచి భోజనం పెట్టకపోతే, కొందరైతే మంచి వారికి నచ్చిన భోజనం దొరకకపోతే అయిపోయిందంతే. ఏం చేస్తారు? సనుగులు కొనుకులు. ఇస్రాయేల్ ప్రజల్లారా, ఎప్పుడు వాళ్ళు మాంసం కోసము సనుగుతా ఉన్నారంట, తిండి కోసము తిప్పలు పడుతున్నారు. ఇంకా నా బ్రతుకు ఎందుకు? ఈ యొక్క తిండి తినకపోతే, ఈ తాగుడు తాగకపోతే, ఈ అమ్మాయి దక్కకపోతే, లేదంటే ఈ యొక్క నచ్చిన ఉద్యోగం రాకపోతే ఈ బ్రతికి ఎందుకు? ఈ యొక్క జీవితం ఎందుకు? చచ్చిపోతే బాగుంటుంది కదా. వారికి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోతే వారి యొక్క ప్రెస్టేజ్ అడ్డుపడతా ఉంటుంది. దాంతో కూడా లైట్ ఏం చేస్తున్నారు? ఆఫ్ చేస్తున్నారు, స్విచ్ ఆఫ్ చేస్తున్నారండి. చీటికి మాటికి ఎక్కడికైనా అన్య జనుల మధ్యకి వెళ్ళినప్పుడు, లేదంటే పాత ఫ్రెండ్స్ అంటే మనం గతంలో అన్యులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, ఎవరైనా ఆ పాత మనుషులు కనిపించినప్పుడు, ఆ పాత ఫ్రెండ్స్ కనిపించినప్పుడు వెంటనే మన మంచి యాటిట్యూడ్ని ఏం చేస్తామండి? స్విచ్ ఆఫ్ చేస్తాం. ఎందుకు? వారిలాగా అయిపోతూ ఉంటామండి. ఏమైంది నీ వెలుగు? ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? అంత ఇంపార్టెంటా మీ పాత ఫ్రెండ్స్, మీ పాత వైఖరి, మీ పాత యాటిట్యూడ్? ఆ చీకటి అంత ఇంపార్టెంటా అండి? ఆఫ్ చేసేంత ఇంపార్టెంట్ ఏముంది? ఏదైనా శ్రమలు వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, కరువు వస్తే, ఖడ్గం వస్తే, మరణం వస్తే అయిపోయింది, ఇంకా ఆఫ్ చేయడం. కొంతమంది కోపం వస్తే ఫోన్లు పగలగొట్టడం, లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్లాక్లో పెట్టేస్తారు. అలా చేస్తున్నారండి. వెలుగుని, దేవుని అలా చేస్తున్నారు. నిరీక్షణను అలా చేస్తున్నారు. విశ్వాసమును అలా చేస్తున్నారండి. ఎలా మీరు సర్వలోకానికి సువార్త చేస్తారు? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. నా కుమారుడా, కోపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. వెలుగును స్విచ్ ఆఫ్ చేయొద్దు, భక్తిని స్విచ్ ఆఫ్ చేయొద్దు. నా కుమారుడా, భక్తిహీనులు నిన్ను ప్రేరేపించిన ఎడలా, లోకము నిన్ను ప్రేరేపించిన ఎడలా, చీకటి క్రియలు, దుష్టక్రియలు నిన్ను ప్రేరేపించిన ఎడలా, ఆ యొక్క మత్తు నిన్ను ప్రేరేపించిన ఎడలా, ఆ యొక్క లోక చెడ్డ వైఖరి శరీర కార్యంలో మిమ్మల్ని ప్రేరేపించిన ఎడలా, వెలుగుని స్విచ్ ఆఫ్ చేయకు, ఆ యొక్క భక్తిని స్విచ్ ఆఫ్ చేయకు. నువ్వు అక్కడ ఒప్పుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైపోతుంది? ఆ వెలుగు, ఆ భక్తి, మంచి వైఖరి స్విచ్ ఆఫ్ అయిపోతుంది అండి. వెలుగు ఆఫ్ అయిపోతుంది. చీకటి, ఐశ్వర్యము, లోక ధనము, లోక ఐశ్వర్యము, లోక అందం కావచ్చు, లోకంలో ఉంటున్నది ఏది కూడా నిన్ను ప్రేరేపించిన ఎడల ఒప్పకము అంటున్నాడని. ఇంకా 15వ వచనంలో, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకొనుము అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకండి అని అంటే, యోహాన్ సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడును చెప్తుంటాడు దేవుడు శిష్యులతో. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల, చీకటి క్రియల యందు ఒకడు నడిచిన ఎడల, శరీర కార్యముల యందు ఒకడు నడిచిన ఎడల, ఆ భక్తిని ఆఫ్ చేస్తే, మంచి వైఖరిని ఆఫ్ చేస్తే, మంచి యాటిట్యూడ్ని ఆఫ్ చేస్తే, విశ్వాసమును, నిరీక్షణను, దేవుని యందు భయభక్తులను ఆఫ్ చేస్తే, ప్రార్థనను ఆఫ్ చేస్తే, వాక్యమును ధ్యానించడంలో మీరు ఆఫ్ చేసినట్లయితే, వాని యందు వెలుగు లేదు కాబట్టి త్రొట్టిల్లిపోతాడంట. అంటే ఇంగ్లీష్లో ఉంటుంది కదా, స్టంబుల్ అయిపోతాడండి,
పొరపాటు చేయడం, తప్పులు చేయడము, తొలగిపోవడం, భక్తి నుంచి వెళ్ళిపోవడము చాలా వస్తాయి మీనింగ్స్. ఆటోమేటిక్గా ఏమైపోతుంది తెలుసా, వాళ్ళు ఆ చీకటి క్రియలలో మునిగిపోతారండి. వారి యొక్క మనోనేత్రములకు ఈ లోక దేవత, ఈ లోక వైఖరి, ఈ యొక్క చీకటి గుడ్డితనం కలగజేస్తుంది. వారు సత్యమును గ్రహించరు, మార్గం తెలుసుకోరు, మార్గం వారికి ఎట్టి పోయిన మార్గం కనిపించదు, తడులాడుతూ ఉంటారు. అశాంతి, చీకటి, భయం, కలవరము, ఆందోళన ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ వెంటాడుతూ ఉంటాయండి. వారు జీవ మార్గమును ఏ మాత్రము విచారణ చేయరంట. కీర్తన గ్రంథంలో 64:8 ఉంటుంది, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వాళ్ళు తొట్టు పడతారు, వాళ్ళు పొరపాట్లు చేస్తారు, పొరపాటు పడటకు వారి యొక్క చీకటి కారణం. వెలుగును ఆఫ్ చేసి ఆ యొక్క భక్తిహీనతను ఆన్ చేస్తారు కదా, వారి యొక్క చీకటి క్రియలే వాళ్ళు కూలుటకు, వారు పతనమైపోటకు కారణమని చాలా చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. మత్తయి సువార్త 5:16 నేను చాలాసార్లు చెప్పాను, మనుషులు మీ యొక్క సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ మంచి యాటిట్యూడ్, మీ క్షమాపణ, మీ కనికరము, మీ దయ, మీ యొక్క ఆత్మఫలములు, మీ క్రియలు చూసి మనుషులు పరలోకమందున మన తండ్రిని మహిమపరచాలంట. మీ యొక్క సాక్ష్యము చూసి, మీ యొక్క దేహము చూసి, మీ యొక్క వెలుగు చూసి, వెలుగును చూసినప్పుడు ఎవరైనా ఆ యొక్క వెలుగు దగ్గరికి వస్తారండి, చీకటి దగ్గర కాదు, చీకటి నుంచి ఇంకా పారిపోతారు. ఎందుకంటే చీకట్లో ఏముంటుంది, భయం ఉంటుంది, కలవరం ఉంటుంది, ఏవి కనిపించవు, ఆకలి ఉంటుంది, దప్పికలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కాబట్టి మీ సాక్ష్యము వలన, మీ యొక్క వెలుతురు వలన, మీ యొక్క ఆత్మఫలముల వలన, మీ సత్క్రియల వలన దేవుని మహిమపరుస్తూ అందరూ మీ దగ్గరికి రావాలని, మీ శాంతిని, మీ సమాధానమును చూసి అనేకులు దేవుని మహిమపరుస్తూ. నాకు చాలా ఇష్టమైన మాట లూకా సువార్త 2:00 ఉంటుంది కదా, మన దేవుడు పుట్టినప్పుడు, లూకా సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అనేకులు ఆయనను చూచేందుకు వచ్చారంట అండి, ఆయన వెలుగును చూసి వచ్చారంట. బాలుడు శిశువు పుట్టిన తర్వాత, పొత్తి గుడ్డలతో చుట్టబడిన తర్వాత, ప్రభు దూత కొందరి గొర్రెల కాపరులకు ప్రత్యక్షమవుతాడండి వెలుగు. నిజంగా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగే ఉంటుందండి. వెలుగు ఈ లోకంలోనికి వచ్చిందంట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వెలుగు ప్రకాశించిందండి కదా. అనేకులు ఆయనను బంగారం, సాంబ్రాణి, బోలం తీసుకొని ఆయనను పూజించేందుకు వచ్చారంట అండి, మహిమపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ వచ్చారంట. మీరు ఎక్కడికి వెళ్ళినా, సర్వసృష్టికి వెళ్ళినా, మీ యొక్క సువార్తను మాత్రము ఆర్పివేయకండి, ఆ భక్తిని మాత్రము ఆర్పివేయకండి, ఆ లైట్ను మాత్రము, ఆ వెలుగును మాత్రము ఆర్పివేయకండి. ఎందుకంటే మీరు సర్వసృష్టికి వెళ్ళినప్పుడల్లా, సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా మీ జీవితాల ద్వారా, మీ వెలుగు ద్వారా సువార్త ప్రకటన చేస్తూ ఉండండి. ఎలాంటి క్లిష్టకరమైన పరిస్థితుల్లో అయినా, ఎలాంటి క్రైసిస్లో అయినా కూడా, ఎలాంటి చీకట్లో కూడా, ఎలాంటి సమస్యల్లో కూడా, ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో కూడా మీ వెలుగు ప్రకాశిస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.